ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. దీంతో ఇక నుంచి ఆయనకు సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. ఇందులో భాగంగానే సీఆర్పీఎఫ్ జవాన్లు లోకేష్ ఇంటికి చేరుకున్నారు. వీరంతా 3 షిఫ్టుల్లో నిరంతరం ఆయనకు భద్రత కల్పిస్తారు. ఇందులో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లోకేష్ భద్రతను తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ జెడ్ కేటగిరీ కల్పించాలని చేసిన సిఫార్సులను పక్కన పెట్టి వై కేటగిరీ భద్రతను మాత్రమే ఇచ్చింది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసిందని, లోకేష్కు తగిన భద్రత కల్పించాలని కోరుతూ ఆయన భద్రతా సిబ్బంది పలుమార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నర్ హోంశాఖకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రేరేపిత దాడులు, నక్సలైట్ల హెచ్చరికలు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అలిపిరిలో నక్సలైట్లు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ దాడి నుంచి తప్పించుకున్న చంద్రబాబుకు అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తోంది. తాజాగా ఆయన తనయుడు లోకేష్కు జెడ్ కేటగిరీ భద్రత కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. Thank you.